నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ కోడిగుడ్లు వినియోగం పెంపొందించడం కోసం ఎగ్ క్రాఫ్ట్ స్కీమ్ ను ప్రవేశపెట్టి లబ్ధిదారులకు క్రాఫ్ట్లు అందించడం జరిగిందని వరంగల్ నెక్ జోనల్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు తెలిపారు. ఎన్ఈసిసి వరంగల్ జోన్ నివాసం సిటీలో ఎర్రబెల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన ఎగ్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది లబ్ధిదారులకు ఎగ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఎం ధర్మారావు, ఆరూరి రమేష్, నెక్ కో ఆర్డినేటర్ డాక్టర్ లిటిల్ కుమార్, సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఎడ్ల కుమారులు మాట్లాడుతూ నెక్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ దేశాయ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఎగ్ కార్డ్స్ స్కీమ్ వలన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా కోడిగుడ్ల వినియోగం పెంపొందించుటకు ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. నువ్వు అన్న సెల్లిన్ కారా వినయ్ సార్ సార్ కొంచెం సార్ సార్ కొంచెం సార్ కొంచెం బ్యానర్ కొంచెం చక్క పట్టుకోండి. బ్యానర్ లేకుండా చెత్త సార్ చూడండి సార్ రూరల్ మార్కెటింగ్ స్కీమ్ ఈ రెండు మా ఎన్ఈసిసి చైర్పర్సన్ మేడం అనురాధ దేశాయ్ గారిది పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి చేయాలని దీనికి రెండు రీజన్ ఉన్నది. నెంబర్ వన్ ఈస్ ఎగ్గాక ఇచ్చిన వల్ల కన్సంప్షన్ పెరుగుతుంది, నెంబర్ వన్. నెంబర్ టూ ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ రెండు తోటి మేడం ఇన్ఫాక్ట్ ఇది వచ్చి వాళ్ళ ఫాదర్ బీవీ రావు గారిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి లాస్ట్ జనవరి నుంచి మొదలుపెట్టారు. దీనికి యాక్చువల్లీ మా కొలీగ్ చుట్టావు సార్ ఇది కూడా రన్ చేసుకుని మళ్ళా అందరూ ఇది హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేసి మనం ముందుకు ఎదగాలని చెప్పారు. దీంట్లో యాక్చువల్లీ అట్లీ ఫస్ట్ ఫేజ్లో మేము అరౌండ్ 2000 ఎగ్ కార్ట్ ఇవ్వాలని ఆల్ ఓవర్ ఇండియా 2000 దీంట్లో ఫస్ట్ లాభం పొందిన వాళ్ళు సారే. ఎందుకంటే ఇది చెప్పిన స్కీమ్ చెప్పిన వెంటనే మేడం తోటి పర్సనల్లీ కాంటాక్ట్ చేశారు. చేసిన తర్వాత మేడం తోటి అరౌండ్ 500 కార్డ్స్ రావాలని చెప్పారు. ఆ 500 కార్డ్స్ మేడం వెంటనే పర్మిషన్ కూడా ఇచ్చారు. సో మేడం సార్ ఫేసెస్లో ఇవ్వడం మొదలుపెట్టినారు. ఇది కాకుండా నెక్స్ట్ ఇది ఒకటి రూరల్ మార్కెటింగ్ కూడా ఇన్ఫాక్ట్ అది కూడా ఇక్కడ తెలంగాణలో స్టార్ట్ చేసినాం. మా దగ్గర శ్రీనివాస్ గారు కొలీగ్ ఉన్నారు, వాళ్ళు పాలమంచాలు స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అరౌండ్ 14 నెలలు అయిపోయింది, 14 మంత్స్ అయిపోయింది. దాంట్లో ఫస్ట్ 6 మంత్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొద్దిగా ఇదైనా ఇప్పుడు టోటల్లీ ఇది ఇండిపెండెంట్గా నడుస్తున్నది. అండ్ ఎట్లా కన్సెప్షన్ పెరుగుతుంది ఇన్ఫ్యాక్ట్ మీరు చూసినారట్లా ఆల్ ఓవర్ ఇండియాలో కేరళ ఫస్ట్ పక్కాపెట్ట కన్సెప్షన్ వైస్ 186x వరకు చేస్తున్నారు. నెక్స్ట్ తమిళనాడు, దెన్ థర్డ్ తెలంగాణ. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉన్నది ఈసీగా. సో ఆ స్కీమ్ను మనం తీసుకుని వెళ్ళాలని చేశారు సార్. అండ్ డెఫినెట్లీ ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ 230 వెహికల్స్ ఇచ్చినాం, అన్నీ బాగానే నడుస్తున్నది. అండ్ బోత్ బెనిఫిషరీస్ అండ్ కన్స్యూమర్స్ ఆర్ వెరీ హ్యాపీ. అలా అంటే ఇది రూరల్ మార్కెట్లో ఒక వ్యక్తి దాంతో పరిస్థితుంది మనకు. అంటే చిన్న చిన్న ఆమ్లెట్లు కానీ చికెన్ నూడిల్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసి
వాళ్ళు సతాగా బతకాలని రూపాయి ఎక్కడ కూడా ఎవరిని అడగకుండా వాళ్ళకు పూర్తి ఎక్విప్మెంట్స్ అంటే టీవీ రావు గారు మొదటి నుంచి ఇది కలదు స్వప్నం అట్లాడుతూ మేడం మనకు వరంగల్ జోన్కు 500 షాట్స్ ఇచ్చుడు చాలా సంతోషం ఎందుకంటే మన ఒక జూన్లోనే 500 ఇచ్చాం 500 ఇప్పుడు మొన్న ఒకసారి 24 ఇచ్చాం ఇప్పుడు 50 ఇస్తున్నాం 50లో ఇప్పుడు కొంచెం ఇస్తాను 19వ తారీఖు రిపేరింగ్ 17, 18, 19వ తారీఖు లోగా కొందరికి ఒక్కొక్కటి 24 ఇప్పుడు ఈ 50 అయిపోయాక ప్రతిసారి 50 ఇచ్చి 50 కావాలనే కస్టమర్స్ అందరికి జమ చేసి వీళ్ళని ఒక్కొక్కటి 50 ఇచ్చుకుంటా 500 ఇస్తాం ఈ వరంగల్ జూన్ల దీంతో కొంత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మా ద్వారా మేడం ఆశయం ద్వారా జరిగి వాళ్ళు జీవనంలో బైక్ రావాలని అట్లనే మా మార్కెట్ కూడా ఇంప్రూవ్ కావాలని ఈ స్కీమ్ను చేస్తున్నాం. దీనికి సహకరించి నాకు 500 ఇచ్చినందుకు మేడం మీ అందరి తరఫున థ్యాంక్ యూ.